డాక్టర్ గారు, చాలా మంది అంటే కారణం లేకపోయినా కూడా కారణం ఉన్నా కూడా సయాటికా పెయిన్ తో చాలా ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కూర్చునే పొజిషన్ బట్టి లేదంటే ఎక్సర్సైజులు చేసే పొజిషన్ బట్టి సయాటికా నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. అవునమ్మా, మరి అందుకే దీనికి తగ్గట్టుగా వ్యాయామాలు ఏమైనా చూపిస్తారండి ప్రేక్షకుల కోసం? సయాటిక్ కి శలభాసనం చేయండి అని మనం చాలా సార్లు చెప్పడం చూపించడం జరిగింది. దానికి తోడుగా కొన్ని ఎక్సర్సైజులు జోడించేస్తే సయాటిక్ పెయిన్ చాలా త్వరగా ఇంట్లో ఉండే తగ్గుతుంది. దీనికి హాస్పిటల్కి వెళ్ళటం, దీనికి ఆపరేషన్ దాకా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చూపించే ఎక్సర్సైజులు చేసుకుని శలభాసనం కనుక చేస్తే అసలు ఆపరేషన్ లేకుండా కూడా ఇంట్లో తగ్గిపోతుంది. చూడండి ఆ ఎక్సర్సైజులు. సయాటికా పెయిన్ తగ్గించడానికి రెండు రకాల వ్యాయామాలను ఇప్పుడు స్పెషల్గా చూపించబోతున్నాం. మొదటి వ్యాయామం, మెడ కింద భాగంలో దిండు చిన్నది పెట్టుకుని శవాసనంలో అట్లా కాళ్ళు చాపేసి రిలాక్స్ అయిన తర్వాత ఆ భంగిమ నుంచి ఇక ఎడమ కాలుని మోకాల దగ్గర నుంచి, అట్లాగే కుడి కాలుని కూడా మోకాల దగ్గర నుంచి మడవాలి. ఎడమ కాలు ఆ విధంగా మడిచి నుంచోబెట్టిన తర్వాత కుడి కాలుని బెండ్ చేసి మోకాల భాగం నేల కాయలేటట్టుగా పాదం అట్లా నేల కానే విధంగా మొత్తం చాపవలసి ఉంటుంది. ఎడమ కాలు అట్లా స్ట్రైట్గానే నుంచోబెట్టి ఉంటుంది. రెండు చేతుల్ని వేళల్లో వేళ్ళు వేసేసి చేతుల్ని తల వెనక భాగానికి తీసుకువెళ్ళి అట్లా స్ట్రెచ్ చేసి ఉంచాలి. అంటే ఎవరో వెనకాల చేతులను పట్టుకుని లాగినట్టుగా మనం అంత ఫోర్స్ఫుల్గా గట్టిగా సాధ్యమైనంత వరకు స్ట్రెచ్ చేయాలి. ఇలా చేసి ఇదే విధముగా నిమిషము రెండు నిమిషాల సేపు అట్లాగే ఉండగలిగితే ఆ సయాటిక్ నర్వ్ని ప్రెస్ చేసే డిస్క్ల దగ్గర కొంత గ్యాప్ వచ్చి నరాలపైన ఒత్తిడి తగ్గుతుంది. ఆ పూసల దగ్గర కూడా కాస్త గ్యాప్ పెరుగుతుంది. కాబట్టి సయాటిక్ నర్వ్ ప్రెస్సింగ్ తగ్గడానికి ఈ టెక్నిక్ని చేయొచ్చు. మెల్లగా చేతులు తీసేసి వేళ్ళల్లో వెళ్ళి తీసేస్తాం. కుడి కాలుని మెల్లగా పైకి లేపి రెండు కాళ్ళను కలిపి అట్లా చాపేసి హాయిగా శవాసనంలో విశ్రాంతి తీసుకుంటాం. ఈసారి కుడి కాలుని మోకాల దగ్గర నుంచి మడిచి పాదం సీటు దగ్గర ఆనించి నుంచోబెడతాం. ఎడమ కాలుని మోకాల దగ్గర నుంచి మడిచి ఎడమ పాదాన్ని ఎడమ మోకాల భాగాన్ని నేలకి బాగా ఫ్లాట్గా ఆనేటట్టు అట్లా బెండ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళా చేతులు వేళ్ళల్లో వేళ్ళు వేసి తల వెనక భాగానికి చేతుల్ని తీసుకువెళ్ళి అలా స్ట్రెచ్ చేసి నడుము భాగం దగ్గర వచ్చే మార్పుల్ని గమనిస్తూ కళ్ళు మూసుకుని ఉంటాం. ఉండలేనప్పుడు చేతులు అట్లా తీసేస్తారు. మెల్లగా కాళ్ళను తీసేసి చాపేసి శవాసనంలో విశ్రాంతిగా ఉంటారు. సయాటిక్ పెయిన్ తగ్గించడానికి రెండవ ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళను అట్లా మడవాలి. ఎడమ కాలుని మడిచి మనం అర్ధమత్స్యేంద్రాసనంలో చూడండి అట్లా మడుస్తాం. అట్లా ఎడమ పాదాన్ని కుడి తొడ దగ్గరికి అట్లా తీసుకొస్తాం. ఎడమ చేత్తో కుడి మోకాలు దిగువ భాగాన్ని అట్లా పట్టుకుని ఎడమ వైపుకి కుడి కాళ్ళని అట్లా లాక్కుంటాం. మెడని ఇటు రైట్ సైడ్ ట్విస్ట్ చేస్తామన్నమాట. అంటే బాడీ అంతా అటు ట్విస్ట్ చేస్తుంది, మెడ భాగం వీపు భాగం ఇటు ట్విస్ట్ చేస్తుంది. ఆ సయాటిక్ నర్వ్ పైన ఒత్తిడి తగ్గటానికి ఈ రకమైన టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. ఉండగలంతసేపు ఒక అర నిమిషం నిమిషం అట్లాగే ఉంటారు. ఉండలేనప్పుడు మెల్లగా కాళ్ళు పైకి లేపి చేతులు వదిలేసి హాయిగా కాళ్ళు చాపేసి విశ్రాంతి స్థితి. ఎడమ వైపు తిరగటం పూర్తయింది కదా, ఈసారి కుడివైపుకి కాళ్ళని తిప్పే భంగిమ మనం ఇప్పుడు చేయబోతున్నాం. చూసారు కదండి, సయాటిక నొప్పిని తగ్గించడానికి ఈ వ్యాయామాలు ఎంతగానో తోడ్పడతాయి. కాబట్టి మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఈ నొప్పి నుంచి బాధపడుతున్నట్లయితే ఈ వ్యాయామాలు తప్పనిసరిగా చేయండి. మరి ఇలాంటి మరెన్నో వ్యాయామాలు కానీ యోగాసనాలు కానీ చూడాలనుకుంటే Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి.